फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल केएस किचन की स्वागत ई रोजु मनम रव्व लड्डूलु स्पीड गा अयेटट्टु एला चेसुकुंदामो चूद्दाम फ्रेंड्स कावाल्सिन इंग्रीडियंट्स वच्चि ओक ग्लास रव्व तीसुकुन्नानंडि इदि उप्मा रव्व तर्वात वच्चि कोंचेम चक्कर बरुवुगुंटदि काबट्टि मुप्पावे तीसुकुन्ना अंटे दादापु 1:1 रेशियोलो तीसुकुन्नानंडि तर्वात कोन्नि जीडिपल्कुलु ईलोकि जीडिपल्कुलु कूडा फ्राई चेसुकोवडानिकि నెయ్యి తీసుకున్నాను ఒక 3-4 స్పూన్లు పడుతుంది అంతే ఇవి ఉండలు కట్టుకోవడానికి కొన్ని పాలు తీసుకున్నా కాచి చల్లార్చని స్టవ్ ఆన్ దీనిలోకి మనం రవ్వ వేయించుకోవడానికి కొన్ని జీడిపప్పులు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ సారీ అండి నెయ్యి పోస్తున్నాను రవ్వ అనేది కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి లైట్ మెరూన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలి ముందు మనం జీడిపప్పులు తీసుకుందాం ఇదే నెయ్యిలో రవ్వ కూడా వేయించుకుందాం ఇలా ఆ నెయ్యిలోనే మనం రవ్వను వేసి వేయించుకోవాలండి మామూలుగా మనకు రవ్వ వేగేది తెలుస్తుందండి కమ్మటి వాసన వస్తది కొంచెం మెరూన్ కలర్ లోకి మారుతది మరి లేకపోతే పచ్చి పచ్చిగా బాగుండవు లడ్డూలు కొంచెం మెరూన్ కలర్ వచ్చే వరకు 2-3 మినిట్స్ లో వచ్చేస్తది కొంచెం మాడకుండా ఇలా కలుపుకుందాం వేగిపోయిందండి రవ్వ చూసారుగా ఇలా వేగిపోయాక అని చక్కెర ఇప్పుడు మనం చక్కెరని తీసుకొని పొడి చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న చక్కెరను చక్కెర పొడిని ఈ రవ్వలోకి పోసుకుందాం ఇలా కలుపుకుందామండి రెండిటిని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యి ఉన్న పాలు ఇట్లా పోసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా కట్టుకోవాలంతే రవ్వ లడ్డు ప్రిపేర్ అయితే చూసారా అండి ఇలా నెయ్యి వేసాను తర్వాత కొన్ని కొన్ని పాలు కలుపుకుంటూ ఉండల్లా చుట్టుకుందాం అంతే ఎంతో ఈజీగా తయారైన రవ్వ లడ్డులు ప్రిపేర్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూసారుగా అండి రవ్వ లడ్డులు తయారైపోయాయి ఇలా మంచిగా దగ్గరగా ఉండలు చుట్టుకున్న వాటిని మామూలుగా గాలి జొరబడని డబ్బాలో పెట్టి ఉంచుకుంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి